ఎన్టీ రామారావు బయోపిక్ ఎన్టీఆర్ మరో 4 రోజుల్లో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలో నటించిన పలువురు స్టార్స్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. బాలకృష్ణతో పాటు కళ్యాణ్ రామ్, సుమంత్, రానాలు సినిమా ప్రమోషన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎన్టీఆర్ చిత్రంలో రానా నారా చంద్రబాబు నాయుడు పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 2 భాగాలలో కూడా రానా పాత్ర చాలా కీలకంగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ లో చంద్రబాబు నాయుడు పాత్ర పోషించడం పట్ల రానా స్పందిస్తూ, మీ అందరికీ మంచి పాత్రలొచ్చాయి, మీ అందరికీ బాగానే ఉంది, మీరు మీ తండ్రులు తాతల పాత్రలను చేసి బాగానే ఉన్నారు, కానీ నాకు చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఇవ్వడంతో దూల తీరిపోయింది అంటూ నవ్వుతూ సరదా కామెంట్ చేశాడు. నాకు క్రిష్ ఈ పాత్ర గురించి చెప్పగానే ఎన్టీఆర్ గారిపై ఉన్న అభిమానంతో కాదనలేకపోయాను. ఈ చిత్రం కోసం చాలా హోంవర్క్ చేయాల్సొచ్చింది. చంద్రబాబు గారి ముందు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఆయన చాలా విషయాలు చెప్పారు. ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ వల్ల ఈ పాత్ర చేయడం నాకు ఈజీ అయిందన్నారు. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఎన్టీఆర్ చిత్రంలో బసవతారకం పాత్రను విద్యాబాలన్, ఏఎన్ఆర్ పాత్రను సుమంత్, హరికృష్ణ పాత్రను కళ్యాణ్ రాములతో పాటు ఇంకా పలువురు స్టార్స్ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ఈ నెల 9 ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఎన్టీఆర్ 2 పార్ట్ ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం ఫిబ్రవరి 7 తారీఖున భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ 2 పార్టులకి సంబంధించిన బిజినెస్ పెద్ద ఎత్తున ఇప్పటికే జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.